నమస్తే, వెల్కమ్ టు వైఎస్టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గుజరాతీ మహిళలు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి ఎగిరింది. చివరకు ఓ చెట్టుపై ల్యాండ్ అయింది. సౌత్ కరోలినా రాష్టంలోని గ్రీన్విల్లే కౌంటీలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులను గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ గా గుర్తించారు. ఉత్తరాఖండ్ అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక చర్యల కోసం జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నైనిటాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన అగ్నికీలకులు ఫైన్స్ ప్రాంతానికి సమీపంలో ఉన్న హైకోర్టు కాలనీ వరకు వ్యాపించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఫైన్స్ సమీపంలోని ఉన్న భారత ఆర్మీ స్థావరాలకు కూడా మంటలు చేరువయ్యాయి. వాటిని అదుపు చేయడానికి భారత వైమానిక దళం MI-17 V5 హెలికాప్టర్ ద్వారా బాంబీ బకెట్ ఆపరేషన్ నిర్వహించింది. దీనికోసం భీమ్ తాల్ సరస్సు నుంచి నీటిని తీసుకెళ్లింది. ముంబై సైబర్ సెల్ పోలీసులు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పరారీలో ఉన్న యాక్టర్ సాహిల్ ఖాన్ ను ఆదివారం పట్టుకున్నారు. అతను వేసిన మధ్యంతర బెయిల్ ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ఆ రాష్టం నుంచి అతను పారిపోయాడు. ఈ రోజు ఉదయం ఛత్తీస్గఢ్ పోలీసుల సహాయంతో ముంబై సైబర్ సెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఛత్తీస్గఢ్ రాష్టంలో అరెస్టు చేసింది. అతన్ని పట్టుకోవడానికి 40 గంటల పాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. సాహిల్ ఖాన్ ను ముంబై కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం తాగి కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. అనంతరం అతని కారులో తనిఖీలు చేయగా అందులో 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయినట్లు తెలిపారు. గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. గతంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించిందని, అందుకే వెంటనే బయటకు వచ్చేశానని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి వచ్చానని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని రాయుడు విమర్శించారు. రాచరికం, ఆధిపత్యం ధోరణి తరహాలోని ఆ పార్టీ పాలన సాగిందని మండిపడ్డారు. రాష్ట ప్రగతి, యువతకు ఉపాధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. మూసీ నది ప్రాముఖ్యత, చరిత్ర, పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఐకోమోస్ ఇండియా ఆధ్వర్యంలో మూసీ నది వెంట రివర్ అండ్ హెరిటేజ్ ఇంటర్ఫేస్ వాక్ నిర్వహించారు. వేదకుమార్ నేతృత్వంలోని 60 మంది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వరకు నడిచారు. 1908లో వరదలొచ్చినప్పటి నుంచి పరిస్థితులను వేదకుమార్ వివరించారు. పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ముందుగా ఈ సినిమాను 9 థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఎలక్షన్ కారణంగా జూన్ 27 పోస్ట్ పోన్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ కొత్త రిలీజ్ డేట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. మామూలుగా కల్కి లాంటి భారీ సినిమాలు లాంగ్ వీకెండ్ సెట్ అయ్యేలా రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కాబట్టి రికవరీ ఈజీగా అవుతుందని అలా చేస్తారు. కానీ కల్కి రిలీజ్ విషయంలో మేకర్స్ అలాంటి ప్లాన్ చేయటం లేదు. జూన్ 27 అంటే గురువారం సినిమా రిలీజ్ అవుతుండగా తరువాత వీకెండ్ తప్ప ఎలాంటి స్పెషల్ హాలిడేస్ ఏమీ లేవు. కాబట్టి వర్కింగ్ డేస్ లోనే ఆడియన్స్ థియేటర్స్ కి రావాల్సి ఉంటుంది. సినిమాకు ఒక రేంజ్ లో హిట్ వస్తే తప్ప వర్కింగ్ డేస్ లో థియేటర్ కి వచ్చే అవకాశం తక్కువ. అందుకే కల్కి సినిమాకు కష్టకాలమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. థామస్ ఉబేర్ కప్ లో ఇండియా బ్యాడ్మింటన్ జట్లు శుభారంభం చేశాయి. ఉబేర్ కప్ గ్రూప్ ఏలో విమెన్స్ టీమ్ 4-1 తేడాతో కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్ లో యంగ్స్టర్ అష్మితా చాలియా 26-24, 24-22తో వరల్డ్ 25వ ర్యాంకర్ మిషెల్లీ లీని ఓడించి సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగే మ్యాచ్ లో సింగపూర్ తో అమ్మాయిలు పోటీ పడతారు. మరోవైపు థామస్ కప్ గ్రూప్ సిలో మెన్స్ టీమ్ 4-1తో థాయిలాండ్ పై విజయం సాధించింది. సోమవారం జరిగే తర్వాతి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో మెన్స్ టీమ్ పోటీ పడుతుంది.
ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐటీవీ.